మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండిపెండెన్స్ డే అని మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఇండిపెండెన్స్ డే అని మార్నింగ్ ఫ్లాగ్ పెడదామని చెప్పేసి లేచాను అన్నమాట. సరే, మార్నింగ్ నార్మల్గా బయటకు వచ్చేసరికి ఎంత కూల్గా ఉందండి క్లైమేట్. అసలు ఆపోజిట్ ఇల్లు వాళ్ళు మంచిగా వేశారు జెండా. వాళ్ళు 3-4 డేస్ నుంచి జెండా పెట్టేసుకున్నారు. చాలా బాగా అనిపించింది లేవగానే చూస్తే. సో ఎందుకు మిస్ అవ్వాలి బ్యూటీ మీరు కూడా అని చెప్పి షూట్ చేశాను అన్నమాట. ఇంకా చాలా రోజులు అయింది కదా వ్లాగ్స్ రాక. విక్కీ తల్లికి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అందుకనే లేట్ వస్తున్నాయి, బట్ వస్తాయి. చూడండి, పాపం వెన్నీ తల్లి ఇంకా లేవలేదు. ఆచుక బాబు మెల్లమెల్లగా నేను లేశాను కదా, ఇంకా వాడికి మమ్మీ ఎందుకు లేచింది అని. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా, మా సార్కి ఆల్రెడీ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉందన్నమాట. అయితే 7:30 వరకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఇంట్లో కూడా సెట్ చేసి వెళ్ళండి అని చెప్తే తను ఫాస్ట్గా పెట్టి వెళ్తున్నారనమాట. ఇంకా వెన్నీ తల్లి మమ్మీ నేను పెడతా అంటే అట్లా కాదు, నువ్వు స్నానం చేసుకుని మంచిగా ఇట్లా రావాలి అది అని చెప్తే నేను చెప్పింది అలా చేసి రెడీగా వచ్చింది. షీజ్ ఎంజాయింగ్ అనమాట ఫ్లాగ్ పెట్టడానికి రెడీగా. మనం చెప్తే కదండి పిల్లలకు కూడా ఏ విషయమైనా కూడా ఆ ఇంపార్టెన్సే, కానీ ఏ విషయం దాని గురించి తెలుసుకోవడం కానీ తెలుస్తుంది. సో మన రెస్పాన్సిబిలిటీ మన కల్చర్ గురించి, మన రిలీజియన్ గురించి, మన ఇండియన్ వాటి గురించి అన్నిటి గురించి చెప్పడం పిల్లలకి స్కూల్లో ఎలానో చెప్తుంటారు, బట్ మన వంతుగా కూడా మనం చెప్పాలి కదా యాజ్ ఏ పేరెంట్స్. సో నేను వీలైనంత నాకు తెలిసినంత, హలో నాకు అసలు ఎక్కువ తెలీదు, నాకు తెలిసినంత చెప్తుంటాను వాళ్ళకు అర్థమయ్యేటట్టు. సో ఇక్కడ మా సారు అక్కడ అసలు ఏమి అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకోలేదు, దాన్ని ఎలా సెట్ చేయాలో అని ఆలోచిస్తున్నారు. బట్ అనుకోకుండా సక్సెస్ఫుల్గా మంచిగా మాకు ఏదో చిన్న పిల్లర్లాగా వచ్చింది. సో ఇక్కడ బాగుంది, ఇక్కడ సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఇండిపెండెన్స్ ఎలా తెచ్చారో కానీ, ఎంత కష్టపడి తెచ్చారో కానీ, మేము ఇది నిలబట్టడానికి మాత్రం చాలా కష్టపడిపోయాం. పాపం చూడండి మా సార్ కష్టపడుతున్నారు ఏదో రకంగా మొత్తానికి. అంటే చాలా గాలులు వస్తున్నాయి కదా, క్లైమేట్ ఒకటి బాగా మారి వర్షాలకి దానికి. సో అది పడిపోకుండా ఉండాలి అని చెప్పి పెద్ద వైర్ ఎక్కడి నుంచో తెచ్చారు, మంచిగా సెట్ చేస్తున్నారు. చూడండి చుట్టుపక్కల ఇప్పుడు వాళ్ళు సెట్ చేసే లోపల నేను ఒక రౌండ్ వేసాను అన్నమాట. ఎంత బాగున్నాయి అంటే జెండాలు, ఫ్లాగ్స్ చూస్తుంటే ప్రతి ఇంటిపైన భలే డిస్ట్రిబ్యూషన్ చేశారండి. ఈ ఐడియా ఎవరు ఇచ్చారో కానీ మోదీ గారికి, మంచిగా తను అమలు పరిచేసరికి ఐడియాని ప్రతి ఇంటిపైన జెండా అన్నది రెపరెపలాడుతుంటే అసలు అదో ఫీలింగ్, ఇండియన్ అన్నది మనం ఎక్కడో తప్పిపోతే మన అమ్మ వాళ్ళను ఎవరినో చూస్తే ఒక ఫీలింగ్ వస్తున్నట్టు. ఆ ఫ్లాగ్ చూడంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకలాంటి ఇండియన్ అన్న లోపల అది ఏమంటారు అది ఏదో తెలియట్లేదు, ఒక రకమైన ఫీలింగ్. ఆ ఫీలింగే వేరు కదండి. అది మీ అందరు కూడా అలానే ఫీల్ అయి ఉంటారు అనుకుంటున్నాను. మళ్ళీ మనం బయటకు కూడా వెళ్తుంటే షాపింగ్స్ కానీ ఎటు వెళ్ళినా కూడా మన ఫ్లాగ్ని చూస్తే ఒకలాగా మన ఫ్లాగ్ ఫ్లాగ్ అని పిల్లలు అరుస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏ గల్లీలో చూడు, ఏ ఇంట్లో చూడు, ఎక్కడ చూడండి, మంచిగా ఫ్లాగ్ని చూస్తుంటే అదో టైప్ ఆఫ్ ఫీలింగ్, గూస్ బంప్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ ద ఇండియన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఇండియా కాబట్టి, ఇట్స్ ఎ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా కాబట్టి. సారీ నేను ఏదైనా రాంగ్స్ చెప్తే ఇగ్నోర్ చేయండి, సారీ. బట్ నేనైతే చాలా మంచిగా ఒక రెస్పాన్సిబుల్గా ఒక ఫీల్ తోటి ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ 75th ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. చూడండి నేచర్ కూడా ఎంత బ్యూటీగా ఉంది. బట్ తెలియదు అనమాట ఈరోజు ఎప్పుడు వర్షం పడుతుందో, ఫుల్ దంచేయొచ్చు వర్షం కూడా. సో మీరు కూడా నాతో పాటు ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.
Oh,